కాకినాడ కలెక్టరేట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ, అటవీ, పొల్యూషన్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. అభివృద్ధితో పాటు పర్యావరణ సమతుల్యత కాపాడాలని అధికారులకు సూచించారు. పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదన్నారు డిప్యూటీ సీఎం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటా 1,000 కోట్ల ఇసుక మైనింగ్ జరిగిందన్నారు. కాకినాడ హోప్ ఐలాండ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కాకినాడ స్మార్ట్ సిటీకి నిధులు వచ్చేలా చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. ఉప్పాడలో సముద్రం ముందుకొస్తోందని, కోతకు గురవుతున్న ప్రాంతాన్ని రక్షించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అనుభవాన్ని తీసుకొని మన అర్థమైంది ఏంటంటే 1,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ ఇంకా లోతుకి వెళ్ళాలి. జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుందంటే 1,000 కోట్లు సంవత్సరానికి వర్త్ ఆఫ్ ఇసుక తీసాయి. 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలంటే పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి, ఇక్కడికి ఎంత వచ్చిందనేది దానికి ఒక స్పష్టత లేదు. సట్ల ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల వర్త్ ఇది ఆన్ రికార్డ్ కూడా, ఆఫ్ రికార్డ్ ఎంత చేశారు నాకు చెప్పలేదు. సో అదొకటి దీని గురించి బయటికి కొంచెం బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలు అనేది లోకల్ బాడీస్కి దాదాపు 1,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఇటువై పంచాయతీకి రావాల్సింది. రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా, ఈరోజు 40 పంచాయతీల్లో దాదాపు 53 పంచాయతీలు ఉదాహరణకు పిఠాపురమే తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమం తాకరేట్ సౌకర్యాలు దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు దాన్ని. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి, అది పట్ల ఇవ్వకపోవడం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇసుక మీద